ఈ వీడియో మీ కంట పడింది అంటే అదృష్టం మీ తలుపు తట్టినట్లే. ఎంతో పుణ్యం ఉంటే తప్ప చూడరు, తప్పక చూడండి, మీ జీవితమే మారిపోతుంది. ఈ కథను ధ్యాస పెట్టి వినండి చాలు, మీ జీవితమే మారిపోతుంది, మీ దశ తిరిగిపోతుంది, అమ్మవారి కరుణా కటాక్షాలు లభిస్తాయి. ఇది నిజ జీవితంలో జరిగిన కథ. ఈ కథ విన్నా, ఎవరికైనా వినిపించినా, లేదా మీరే ఎవరికైనా చెప్పినా కోటి జన్మల పుణ్యఫలం వస్తుంది. ఇక కథను విందాం. ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే ఈ కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది. శక్తిపీఠాలలో మధుర మీనాక్షి ఆలయ పీఠం ముఖ్యమైనది. అందమైన నేత్రాలతో ఒకే ఒక్క మరకతశిలతో అమ్మవారి విగ్రహం చిక్కి ఉంటుంది. ఆకుపచ్చ నీలం కలగలిపిన మరకతమణి శరీర కాంతి అమ్మ ప్రత్యేకత. మధురను పాలించే పాండ్యరాజులంతా మీనాక్షిని ఆడపడుచుగా కులదేవతగా ఆరాధిస్తారు. దేవి భాగవత పురాణంలో మణిద్వీప వర్ణనల ఆ ఆలయాన్ని పాండ్యరాజులు నిర్మించారు. మీనాక్షి రాత్రి వేళలో ప్రాణహింసకు పాల్పడేది. ఆమెను శాంతింప చెయ్యడానికి దేశం మొత్తం మీద ఉన్న వేద పండితులు ఋషులను పిలిపించిన పాండ్యరాజులు యజ్ఞాలు యాగాలు పూజలు జపహోమాలు అన్నీ చేయించారు. కానీ ఆ పూజలు చేసిన వారినే కబళించింది అమ్మవారు. ఇక చేసేది ఏమీ లేక నిస్సహాయంగా ఉండిపోయిన పాండ్యరాజులు సూర్యాస్తమయం అయ్యాక నగరంలో ఎవరు తిరగకూడదు అంటూ నిషేధ ఆజ్ఞలు విధించారు. నా మాట ధిక్కరించి ఎవరైనా బయటకు వస్తే ఆ అమ్మవారి కోపాగ్నికి ఆహుతి అవ్వాల్సిందే. అక్కడ క్షేత్రపాలకుడు అమ్మవారి అర్ధభాగమైన అర్ధనారీశ్వరుడు అనగా శివుడు కూడా అంతా చూస్తూ ఉండిపోయాడు. దేవి ప్రవృత్తి మార్చడానికి ఏమీ చెయ్యలేకపోయాడు. తన శరీరంలోని అర్ధభాగం అయిన అమ్మవారిని అవమానిస్తే తనని తాము అవమానించుకోవడమే అని భావించాడు. అలాంటి సమయంలో మధురలో అడుగు పెట్టారు ఆదిశంకరాచార్యులు. ఆదిశంకరాచార్యులను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆహ్వానించిన పాండ్యరాజులు సకల మర్యాదలు చేశారు. అయితే ఈరోజు రాత్రి నేను మధుర మీనాక్షి ఆలయంలో ధ్యానం చేసుకుంటాను అని ఆదిశంకరాచార్యులు అనగానే ఆ మాట విన్న పాండ్యరాజు వణికిపోయాడు. వద్దు స్వామి వద్దు, మేము చేసుకున్న ఏ పాపమో ఏ శాప ఫలితమో చల్లని తల్లి రాత్రివేళ తాపసశక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణిని బలి తీసుకుంటుంది. అలాగే రాజ్యంలో జరుగుతున్నదంతా కూడా చెప్పాడు రాజు. అంతా విన్న శంకరాచార్యులు సన్యాసులు గృహస్థులు భిక్ష స్వీకరించే వరకే ఉండాలి, కానీ ఆ ఇంట ఉండరాదని చెప్పి జగన్మాత ఆలయానికి వెళతాను, అడ్డు చెప్పవద్దు అని అన్నారు. దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఈ బ్రహ్మచారిని ఇంకా చూడనేమో అని పాండ్యరాజు ఆవేదన చెందాడు. ఆదిశంకరాచార్యులను ఆలయంలోకి తీసుకుని వెళ్ళి తిరిగి రాజు అంతఃపురానికి వెళ్ళాడు. పాండ్యరాజుకు ఆ రాత్రంతా నిద్రలేదు. యువ సన్యాసిని అమ్మవారు బలి తీసుకుంటుంది. ఆ పాపం నా వంశాన్ని పట్టి పీడిస్తుందని బాధపడ్డాడు. చీకటి పడింది. గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకుని ఆదిశంకరాచార్యులు ధ్యానంలో కూర్చుని ఉన్నారు. గర్భగుడిలో అత్యంత ప్రశాంతంగా కరుణాసారాన్ని కురిపిస్తున్నట్లు ఉంది. అప్పటి వరకు అక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఉన్నపాటుగా ఆలయంలోని గంటలన్నీ వాటంతటా అవే మోగసాగాయి. ఆలయం మొత్తం దీపాలు వెలిగాయి. గర్భగుడిలోని ఉన్న అమ్మవారు మెల్లగా లేచి నిల్చుంటుంది. అర్ధనారీశ్వరుడు వైపు తిరిగి నమస్కరిస్తుంది. అడుగులో అడుగు వేస్తుంది. ఇంతలో ఎదురుగా విశాలమైన మండపంలో ధ్యానం చేస్తూ ధ్యాన సమాధిలో ఉన్న యోగిని గమనించింది.
ఎవరు ఇతను? ఇంత తేజస్సుతో బాలశివుడులా ఉన్నాడు ఏంటి? తనని చూస్తే అమ్మ ప్రేమ వెళ్ళబుక్కుతుంది. ఏంటో అని అమ్మవారు తనకు తానే ప్రశ్నను సంధించుకుంది. కానీ ఇదంతా గర్భగుడి గడప దాటే వరకే. మరుక్షణం ఒక నీడలాంటి రూపం అమ్మవారిని ఆవహించింది. సాత్విక రూపం పోయి మహాకాళి స్వరూపంగా మారిపోతుంది. అప్పుడే కళ్ళు తెరిచిన ఆదిశంకరాచార్యులు అమ్మవారిని కళ్ళారా చూశారు. తల్లి ఎంత అందవిహీనంగా ఉన్నా పిల్లలకు అందంగానే కనపడుతుంది అన్నట్లు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని చూసి మాతృమూర్తిగా భావించి స్తుతించడం మొదలుపెట్టారు. ఆదిశంకరాచార్యులను కబళించేందుకు అడుగులు ముందుకు వేస్తూ వస్తున్న మీనాక్షి ఆ శ్లోకం విని చటుక్కున ఆగిపోయింది. మీనాక్షి కొలువైన క్షేత్రం ఎంత అద్భుతమైనదో శ్లోకం రూపంలో చెప్పాడు ఆదిశంకరాచార్యులు వారు. అప్పుడు ఆలోచనలో పడిన అమ్మవారు ఎదురుగా ఉన్న ఆదిశంకరాచార్యులు, నువ్వు ఎవరు? నేను సంహారం చేసే సమయంలో నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు? అడ్డు తొలుగు అని అమ్మవారు అంది. నువ్వు నాకు ఆహారం అవ్వాల్సిందే, కానీ నీ వాక్కు విని ఆగిపోయాను అని మీనాక్షి అమ్మవారు చెప్పింది. అమ్మవారికి సాష్టాంగ దండ నమస్కారాలు చేసి ఆదిశంకరాచార్యులు అమ్మ శాంభవి చంద్రమౌళి రవాల అంటూ స్తుతించారు. ఆ మాటలు విని కరిగిపోయిన తల్లి, నీకు ఏ వరం కావాలో కోరుకో అని అంది అమ్మ. నాతో పాచికలు ఆడతావా? పసిపిల్లవాడు అడిగినట్టు అడిగాడు బాలశంకరుడు. తప్పక ఆడతాను నాయనా, కానీ ఆట అన్నాక పందెం ఉండాలి కదా, అందుకే ఒక నిబంధన పెడతా అని అంది మీనాక్షి. నేను ఓడిపోతే నా భర్త ఆజ్ఞ మేరకు నేను సంవత్సరకాలం నడుచుకుంటాను. నువ్వు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా విసుక్కోకుండా సమాధానం చెప్పాలి అంది. ఆ ప్రశ్నలకు సమాధానంగా వచ్చినవే దేవతా స్తోత్రాలు, కవచాలు, సహస్ర అష్టోత్తర శతనామావళి స్తోత్రాలు. అమ్మ, ఆటలో నువ్వు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపేయాలి. నేను ఓడిపోతే మొదట నేనే నీకు ఆహారం అవుతా అన్నాడు ఆదిశంకరాచార్యులు. అదే సమయంలో పరమేశ్వరుడి నుండి ఒక కాంతి కిరణం మెరుపులా వచ్చి ఆదిశంకరాచార్యునిలో ప్రవేశించడం ఆ తల్లి గమనించలేదు. తరువాత పాచకులు సృష్టించిన అమ్మవారు, చిన్నవాడివి కదా, ఆట మొదలుపెట్టు అంది. పరమేశ్వరుడితో తప్ప మరి ఎవ్వరితోనూ పాచకులాడని తల్లివి, సాధారణ మానవుడైన నాతో ఆడడానికి అంగీకరించావు. అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమానకాలం చాలా విలువైనది, మహత్తరమైనది అని ఆదిశంకరాచార్యులు అన్నారు. నేను స్మరిస్తూ ఆడతాను తల్లి అంటూ ఆట మొదలుపెట్టాడు శంకరాచార్యులు. సృష్టి స్థితి లయలను నేను నిర్వహించగలనన్న గర్వంతో ఉన్న ఆ తల్లి కళ్ళల్లో చూపుల్లో ఎరుపులు అహం కనిపించాయి. విజయం నాదే కదా అని అంది మీనాక్షి అమ్మవారు. పరాజయం ద్వారా పొందిన అవమానం దైన్యం దైవం యొక్క పాదాలను పట్టుకునేలా చేస్తుంది. అది మాత్రం విజయం కాదా తల్లి అన్నాడు ఆదిశంకరాచార్యులు. అప్పుడు భక్తి పార్వశ్యంతో అమ్మవారికి మొక్కుతూ అమ్మవారు దిగ్భ్రాంతి చెందింది. నాయనా, నీ ప్రతి అక్షరం కూడా ఒక కవిత్వమే, ఆ ప్రతి కవిత స్తోత్రమే, ఆ స్తోత్రం ప్రతీది స్మృతి సమ్మతమే, వేదమే, వేదవాణి అయి అలరారుగాక అని దీవించింది. ఆట పూర్తయ్యే వరకు గర్భగుడిలోనే ఉంటానని చెప్పి వెనక్కి వెళ్ళి తమ స్థానంలో అమ్మవారు కూర్చుంటుంది. ఆ క్షణం ఆమె శాంతస్వరూపిణిగా మారి యోగిని ఓడించకూడదు అని అమ్మలాగా ఆలోచించింది. శంకరాచార్యులు తొలి విజయం ఇదే. సంహారానికి వెళుతున్న అమ్మవారిని వెనక్కి పంపించి మళ్ళీ శాంతస్వరూపిణిగా మార్చారు. వరుస శ్లోకాలు చెప్తూ స్తుతిస్తూ ఆట తెల్లవారే వరకు సాగింది.
అప్పటికే తేరుకున్న మధుర మీనాక్షి, కాసేపట్లో సూర్యుడు వచ్చేస్తాడు, నేను ఓడిపోతే సంహారం ఆపేయాలి అంటూ ఆట మీద దృష్టి కేంద్రీకరించింది అమ్మవారు. కుండలిని యోగ శ్లోకాల సహస్రనామాలతో స్తోత్రం చదువుతూ పాచికలు కదిపారు. దూరంగా శివభక్తుల రాక, నమ్మక చమకాలు, అమ్మవారి సుప్రభాతాలు, గానాలు ప్రారంభం అయ్యాయి. నాయన చివరి బంధం నాది, నా పావులన్నీ మద్దివిడిలో వచ్చాయి, నేనే గెలిచాను అంది అమ్మవారు. నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావాల్సింది ఏముంది అన్నాడు ఆదిశంకరాచార్యులు. ఆటవైపు తేరుపారి చూసి, చూడమ్మా, సంఖ్యాశాస్త్రపరంగా మతశాస్త్రపరంగా గెలుపు నాది అన్నారు శంకరాచార్యులు. నవవర్ణాలతో కూడిన శ్రీచక్రరూపం, శ్రీచక్రంలోని ఉగ్రబీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తాపసశక్తి మాయమైనది. శ్రీచక్రం నీ దేహం అయితే సహస్రనామావళి నీ నామం. నీ అపార కరుణతో ఈ రాత్రంతా నా తాపశక్తిని ధారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్ర రాజ్యాన్ని నీవు తిరస్కరిస్తావా? నీవు చేసిన ఈ సృష్టిని, ఈ ఉనికిని అర్ధరహితమని నిరూపిస్తావా? అలా చేస్తే అస్థికత ఉండక నాస్తికత ప్రబలి సర్వసృష్టి నాశనం అయిపోతుంది అని చెప్పి ఆగిపోయారు ఆదిశంకరాచార్యులు. అప్పటి వరకు పాచికలు ఆడేందుకు గీచిన గడువు శ్రీచక్రం అని తనను అందులో ప్రతిష్ఠించి ఉంచాడు. అంటే బంధించాడు అని అమ్మవారు గుర్తించలేదు. అప్పుడు కళ్ళు తెరిచిన పరమశివుడు, దేవి, నీ అహాన్ని, తాపస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను. అందరూ నిర్దాక్షిణ్యంగా బలి అయిపోయారు. ఈ ప్రాణకోటిని రక్షించేది ఎవరు? మీ తాపసశక్తిని ఎవరు జయించలేరు? నేను ప్రయత్నం చేస్తే నా అర్ధ శరీరాన్ని అవమానపరచడమే అవుతుంది. అందుకని సకల దేవతలు, నేను సాక్షిభూతాలుగా ఉండిపోయాము. నీ తాపసశక్తిని అదుపు చేయగల యంత్రాన్ని మంత్రభూతంగా సిద్ధం చెయ్యాలి. అందుకు ఒక కారణజన్ముడు దిగిరావాలి. ఏ మలినం అంటని బాల్యంలోనే సన్యసించి సర్వదేవత సాక్షాత్కారం పొంది మంత్రతృష్టగా మారాలి. నీ అనుగ్రహానికి పాత్రుడే నిన్ను తన మాతృ ప్రేమతోనే జయించగలగాలి. అందుకే ఆ సమయం కోసం వేచి ఉన్నాను. ఇతడు నా అంశంతో జన్మించిన అపర బాల శంకరుడు. నిరాడంబరముగా సాగించిన అతని పర్యటన యొక్క ఉద్దేశం, అతని హృదయానికి పరమశివుడునైన నాకు మాత్రమే తెలుసు అన్నాడు శివుడు. ఆ మాటలు విని అమ్మవారు ముఖం శాంతితో చోటు చేసుకుంది. ఆలయంలో రాత్రి ఏం జరిగిందో అనే భయంతో పాండ్యరాజు తెల్లవారేసరికి పరుగులు తీశారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు రాజు. శ్రీచక్రానికి కాస్త దూరంలో నిల్చున్న పార్వతీ పరమేశ్వరులను స్తుతిస్తూ ఆదిశంకరాచార్యులు కనిపించారు. అప్పుడు పరమేశ్వరుడు ఆదిశంకరుల శ్రీచక్ర ప్రతిష్ఠతో, మీ ఇంటి ఆడపడుచు అయిన మీనాక్షి ఇక రాత్రివేళ తాపసశక్తిగా మారదని పాండ్యరాజుకు అభయం ఇచ్చి మాయమైపోయారు. అందుకే శ్రీచక్రాన్ని దర్శించిన, స్మరించిన, నిబద్ధమైన, యోగ్యమైన అర్హత ఉన్నవారికి సర్వ కోరికలు నెరవేరుతాయని పండితులు అంటున్నారు. ఆదిశంకరాచార్యులు చిత్రించి ప్రాణప్రతిష్ఠ చేసిన శ్రీచక్రం మధుర మీనాక్షి ఆలయంలోకి వెళ్ళి ప్రతిష్ఠమైపోయింది. అందుకే ఆ ప్రాంతంలో ఏదో దివ్యశక్తి ఆవహించినట్టే ఉంటుందని అంటారు. భక్తులు ఈ కథ విన్నా, ఎవరికైనా చెప్పినా కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.